నేను చాలా స్ట్రిక్ట్, మీకు అందరికీ తెలుసు కదా. వీడు కూడా రస్ వస్తున్నాడా? రిప్ ఓన్లీ ఐ ఆస్కింగ్, వై నాట్ టాకింగ్. బాగా అలసిపోయాను, నాకు చాలా నిద్ర వస్తుంది. మార్నింగ్ 5కి లేచి ఎలాగన్నా చదువుతాను. నువ్వు నా ఫ్రెండ్ కదా, కొంచెం చూపిరా. బయటకు వచ్చాక చాక్లెట్ కొనిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ టెస్టీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. కొన్నిసార్లు లైఫ్ ఇస్ లైక్ అ టెస్ట్ అని అనిపిస్తుంది. ఎస్సక్క, ఏ టెస్ట్ గురించి మాట్లాడుతున్నావు? ఇండియా మ్యాథ్సా, తెలుగునా, ఇంగ్లీషా? నాకు అసలే టెన్షన్ వచ్చేస్తుంది. తొందర చెప్పు, ఏ టెస్ట్? అరే నువ్వు ఆగ్రా బాబు, ఎగ్జామ్స్ గురించి మాట్లాడట్లేదు. నేను వెళ్ళి ఆడుకోపు. ఓకే, క్యారీ ఆన్. లైఫ్ ఇస్ లైక్ అ టెస్ట్. అదేంటి ఇంత చిన్న దాన్ని అంత పెద్ద మాటలు చెప్తున్నానేంటి అని అనుకుంటున్నారా? అవునండి, ప్రతిరోజు ఎట్ వన్ పాయింట్ ఆర్ ది అదర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. మంచి చేయాలా, చెడు చేయాలా, కరెక్ట్ చేయాలా, రాంగ్ చేయాలా, ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, నాకు ఇష్టమైంది చేయాలా లేక దేవునికి ఇష్టమైంది చేయాలా, ఇలా మనం ఎన్నో టెస్ట్ ఫేస్ చేస్తూ ఉంటాము. బట్ ఫైనలీ ఆ టెస్ట్ లో మనం పాస్ అయ్యామా లేదా అనేది ఇంపార్టెంట్. మరి మాలాంటి పిల్లలు ఫేస్ చేసే టెస్ట్ ఏంటో మీరే చూడండి. కార్టూన్ బాగుంది నాకు, సూపర్ ఉంది. ఇలా కార్టూన్ చూస్తూ నవ్వడమేనా లేక ఏదన్నా చదువుకునేది ఉందా? మమ్మీ ఇప్పుడే స్టార్ట్ అయింది మా, ప్లీజ్ మా ఒక హాఫ్ అన్ అవర్ చూస్తాను. ఎగ్జామ్ కంతా ప్రిపేర్ అయిపోయాను. రేపు ఎగ్జామ్ ఉంది కదా, నోట్స్ అంతా చదివావా? ఆ చదివాను మమ్మీ. టెక్స్ట్ బుక్ చదివావా? ఆ చదివాను మమ్మీ. మరి ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా చదివాను మమ్మీ. మమ్మీ చదివి చదివి తల వేడికి పోతుంది మమ్మీ. కొంచెం సేపు సెల్లో గేమ్స్ ఆడుకుంటాను. నీకంత తలనొప్పి అయితే వెళ్ళి కొంతసేపు పనుకో, లేకపోతే వేరే సబ్జెక్ట్ తీసి చదువు. టీవీలో కార్టూన్ చూసినా, సెల్లో గేమ్స్ ఆడినా, ఆ టీవీ సెల్ ఫోన్ ఏం నీకు అన్నం పెట్టావు తెలుసా? బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోనానా? ఇలా డైవర్ట్ అయితే ఎలాగ నువ్వు? మంచిదనేవు కదా, వెళ్ళి చదువుకోపు. చూస్తుంటే ఇదొక పెద్ద టెస్ట్ లాగా ఉందే నాకు. టీవీలో కార్టూన్ చూడాలా, సెల్లో గేమ్స్ ఆడాలా, లేక మమ్మీ మాట వినాలా? మమ్మీ మాటే వింటాను, టీవీ ఆఫ్. సెల్ తీసి పక్కన పెట్టేస్తాను, మమ్మీ మాట విని బాగా చదువుకుంటాను. ఏనాన్న లేట్ అయింది, ఇంత లేట్ గా వచ్చావేంటి స్కూల్ నుంచి? నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకున్నాను అందుకని లేట్ అయింది. మమ్మీ నాకు ఎగ్జామ్ ఉంది రేపు నైట్ కి, నేను చపాతి ఏ తింటాను, అన్నం తింటే నిద్ర వస్తుంది. సర్లే గాని ముందు ఏ ఎగ్జామ్ ఉందో కనుక్కొని చదువు. ఆస్టిన్ మంచి కార్టూన్ వస్తుంది, రారా, నువ్వైతే మస్త్ ఎంజాయ్ చేస్తావు. ఆ వస్తున్నా. బాగుంది కదా? అరే ఇది పెద్ద టెస్ట్ లాగుంది, చదువుకోవాలా ఆడుకోవాలా, చదువుకోవాలా టీవీ చూడాలా, నాకేమో నిద్ర వస్తుంది. ఏంటో ఈ చదువులు, చిన్నపిల్లని ఎందుకు ఇంత టార్చర్ చేస్తారు? ఆడుకొని వచ్చు కదా, ఎప్పుడు చదువు చదువు. బాగా చదువుకో, నేను కిచెన్ లోకి వెళ్ళి పనులు చేసుకుంటాను. బాగా అలసిపోయాను, నాకు చాలా నిద్ర వస్తుంది. మార్నింగ్ 5కి లేచి ఎలాగన్నా చదువుతాను. అలారం 5 o'clock సెట్ చేస్తాను. ఇంకొక 1 hour పొందుకుంటే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలారం 6కి వెళ్తాను. యాక్చువల్గా నేను అన్ని చదివేశాను, అలారం 7కి వెళ్తాను. అయ్యో 7 o'clock అయిపోయింది, నేను ఎప్పుడు చదువుకోవాలి, నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలి? కానీ ఎగ్జామ్ రాసినట్టే ఈరోజు. ఎవడ్రా అక్కడ సార్ అనింది? సారీ మ్యామ్, ఇది మ్యాథ్స్ క్లాస్ అనుకున్నాను. మళ్ళీ చెప్పండి రా,
గుడ్ మార్నింగ్ మ్యామ్. అందరూ రోల్ నంబర్ నేమ్ కరెక్ట్ గా రాయండి. నేను చాలా స్ట్రిక్ట్, మీకు అందరికి తెలుసు కదా. సో బీ కేర్ఫుల్. కాపీ కొట్టారనుకో, ప్రిన్సిపల్ సార్ దగ్గర తీసుకెళ్తాను. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడే ఎగ్జామ్ స్టార్ట్ అయింది. అందా బాగా రాస్తున్నారా మేడం? రాస్తున్నారు సార్. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? ఎగ్జామ్ అని తెలీదా ఇంత లేట్గా వచ్చేది? సారీ మ్యామ్, దారిలో వచ్చేటప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ఉంది. సరే సరే, చిట్టీలు తెచ్చావా? ఆ చిట్టీలా మ్యామ్, మా పక్కింటి ఆంటీ నెల నెల కడతారే. ఆ చిట్టీలా? జోక్స్ ఆపి వెళ్ళి కూర్చో. అంతా రాసేస్తున్నారా? నేనొకదాన్నేనా? రాయట్లేదు. ఓర్ని ఈడు కూడా రాసేస్తున్నాడా? రే పక్క చెరుగురా, కొంచెం చూపి చూపి. అబ్బా కనబడట్లేదే సరిగ్గా. ఫోటో సింథసిస్. జరుగు జరుగు. ఓకే ఓకే, చూపించు. టెరెస్ట్రియల్ యానిమల్స్. అబ్బా ఈ రెండు వచ్చాలు, ఎగ్జామ్ మొత్తం రాసేయచ్చు. ఇంకేమి అదర్ కొట్టేస్తాను ఎగ్జామ్. బ్యాక్వర్డ్ పీపుల్, వై ఆర్ యు కాపీయింగ్? హౌ డేర్ యు కాపీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై బ్యాక్ సైడ్? ఓర్ని ఇదేం ఇంగ్లీష్ రా. హలో వైలెట్ కమ్. యు ఓన్లీ ఐ ఆస్కింగ్, వై నాట్ టాకింగ్? టాక్ ఐ సే. మా మేడం ఇంగ్లీష్ సూపర్. ఓ సూపర్ మ్యామ్. హెడేక్ మ్యామ్. నో 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 మ్యామ్. స్టమక్ పెయిన్ మ్యామ్. నో 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 మ్యామ్. లెగ్ పెయిన్ మ్యామ్. సారీ సారీ మ్యామ్. అబ్బా ఏం అర్థం కావట్లేదే. క్వశ్చన్ పేపర్ని ఇలా కాదు, ఇలా పట్టుకుంటారు, తీసుకో. ఓ అంటుకా, అప్పటి నుంచి ఏం అర్థం కావట్లేదు. సర్లే కొంతసేపు అనుకుంటాను. హౌ డేర్ యూ స్లీప్ ఇన్ ద ఎగ్జామ్? గెట్ అప్ అండ్ గెట్ అవుట్. ఏంటి ఏమి రాయట్లేదు, నీ ప్లాన్స్ ఏంటి? ఓ నా ప్లానా మ్యామ్? బిఎస్ఎన్ఎల్ నేషనల్ ప్లాన్ వేయించాను. నెక్స్ట్ మంత్ బిఎస్ఎన్ఎల్ లైఫ్ టైమ్ ప్లాన్ వేయిస్తాను. మాటలు ఆపిరాయ్. ఏంటి ఏం కావాలి నీకు? మ్యామ్ పెన్లో ఇంక్ అయిపోయింది మ్యామ్. నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు. ఎనీబడీస్ హ్యావింగ్ ఎక్స్ట్రా పెన్? మ్యామ్ పెన్సిల్ మ్యామ్. ఎనీబడీస్ హ్యావింగ్ ఎక్స్ట్రా పెన్సిల్? మ్యామ్ షార్ప్నర్ మ్యామ్. ఎనీబడీస్ హ్యావింగ్ ఎక్స్ట్రా షార్ప్నర్? మ్యామ్ స్లిప్స్ మ్యామ్. ఎనీబడీస్ హ్యావింగ్ ఎక్స్ట్రా స్లిప్? ఏ ఎవరు అక్కడ స్లిప్స్ అనింది? రెండు తంతే గానీ దారిలోకి వస్తారు మీరు. ఏంటి లేట్గా వచ్చారు? మా ఆటోలో ఒక అబ్బాయి లేట్గా వచ్చాడు మ్యామ్. మరి నీ సంగతి ఏంటి? ఆ లేట్గా వచ్చిన అబ్బాయిని నేనే మ్యామ్. ఎందుకు లేట్ అయింది? మా మమ్మీ లేట్గా నిద్రలేసింది మ్యామ్, అందుకని లేట్ అయింది. ప్రతిరోజు ఏదో ఒక స్టోరీ చెప్పు, గెట్ ఇన్. అరే ఏం గుర్తు రావట్లేదే, ఇప్పుడేం చెయ్యాలి? నువ్వు నా ఫ్రెండ్ కదా, కొంచెం చూపిరా, బయటకు వచ్చాక చాక్లెట్ కొనిస్తాను. నెక్స్ట్ పేజ్ తిప్పు. ఏ ఏంట్రా మాట్లాడుతున్నావు? మ్యామ్ వాటర్ మ్యామ్. రాసే దాంట్లో మ్యాటర్ లేదు కానీ వాటర్ కావాలంట. అరే అందరూ కాపీ చేస్తున్నారే, నేను కూడా కాపీ చేస్తే ఏమవుతుంది? నాకు కూడా మంచి మార్క్స్ వస్తాయి వాళ్ళలాగా. దిస్ ఇస్ మై టెస్ట్, నేను నాకు ఇష్టం వచ్చింది చేయను, దేవునికి ఇష్టమైందే చేస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాపీ, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద రైట్ డెసిషన్. నేను మాత్రం కాపీ కొట్టనే కొట్టను, నాకు తెలిసిందే రాస్తాను. ఇట్స్ టైమ్ అప్, గివ్ యువర్ పేపర్స్. So your exam is done. Why are you all leaving? Sit. Did I ask you to leave? ఇప్పుడు చెప్పేది కేర్ఫుల్ గా వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ సెల్ ఫోన్స్ తీసుకొని ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాలాంటి చిన్న పిల్లలు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏంటో చూసారు కదా ఫ్రెండ్స్. వాట్ ఎవర్ సిచ్యువేషన్ యూ ఫేస్ ఇన్ లైఫ్, ఆల్వేస్ ట్రై టు ప్లీజ్ గాడ్. కీప్ గాడ్ ఫస్ట్. Let Jesus be your first priority. Bye friends.